దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికీ వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు యమునా నిండుగా పొంగిపరులుతుంది ఐటీఓ ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది ఐటీఓ గేట్లు తీసేందుకు ఎన్ఆర్డిఎఫ్ బృందాలు కష్టపడుతున్నాయి యమునా నది రెండు వందల ఆరు మీటర్ల ఉధృతితో నగరం పలు ప్రాంతాలను ముంచెత్తింది శనివారం రాత్రి మళ్లీ భారీ వర్షం కురవడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది ఇప్పటికీ వర్షం నీరు తగ్గుముఖం పట్టలేదు కీలక కాలనీలు ప్రాంతాలు ఇప్పటికే నీటిలో మునిగి ఉన్నాయి చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి రోడ్లపై మోకాలి లోతు నీటిలోనే జనం తిరుగుతున్నారు వాహనాలు నడుస్తున్నాయి ట్రాఫిక్ నత్త నడకన సాగుతోంది వరదల దాటికి ఐటీఓ అక్షరధామ్ సహా ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి ఖాన్ మార్కెట్ ఆండ్రూస్ తీన్మూర్తి మార్గ్ ఎక్స్ప్రెస్ బిల్డింగ్ తదితర ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి పలు ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది కాశ్మీర్ గేట్ నుంచి మజ్నూకా తిలా వరకు ఉన్న రహదారులతో సహా ఢిల్లీలోని పలు లుదట్టు ప్రాంతాలలో నీటి మట్టం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది నేట మునిగిన కారణంగా పలు రహదారులు దిగ్బంధమయ్యాయి ఆయా ప్రాంతాల్లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు కేంద్ర ప్రభుత్వం టమాటో కిలో ఎనభై రూపాయలకే అందే సదుపాయం చేసింది నాఫెడ్ ఎన్సీసీఎఫ్ సంస్థలు లక్నో కాన్పూర్ వారణాసిలోనూ తక్కువ ధరకే టమాటా అందిస్తుంది